హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి మనిషిలో ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. కొంతమంది గొంతు గంభీరంగా ఉంటుంది, కొంతమంది స్టైల్ యూనిక్ గా ఉంటుంది, కొంతమంది అయితే తల తిప్పకుండానే చెవుల్ని కదపగలరు. కానీ కొంతమందిలో మాత్రమే సినిమాలోని సూపర్ హీరోస్ కి ఉండే అన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు రియల్ లైఫ్ లో కలిగి ఉన్నటువంటి సూపర్ పవర్స్ కలిగిన వ్యక్తుల్ని చూడకపోయి ఉంటే ఇవాళ మేము మీకు చూపెట్టాలనుకుంటున్నాం. మరి ఈ ప్రపంచంలోనే అటువంటి కొన్ని సూపర్ పవర్స్ కలిగిన వ్యక్తుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1. హస్నా మొహమ్మద్ మిసెల్మాని. హాలీవుడ్ ఫిల్మ్ అయిన ఎక్స్మెన్ లో మ్యూటెంట్ అనే క్యారెక్టర్ ని మనం చూసే ఉంటాం. ఆ క్యారెక్టర్ సడన్ గా తనకు తాను డైమండ్ గా మారిపోతుంది. ఇక్కడ కనపడుతున్న హస్నా మొహమ్మద్ అని పిలువబడే ఈ అమ్మాయిలో కూడా ఇటువంటి పవరే ఉంది. హస్నా తనకు తాను పూర్తిగా డైమండ్ లా మార్చుకోలేదు, కానీ ఆమె యొక్క కన్నీటి నుండి క్రిస్టల్స్ అయితే రప్పించగలదు. 1987లో హస్నా కలర్లో నుండి క్రిస్టల్ వంటిది వచ్చినట్లుగా తన యొక్క టీచర్ గమనించింది. ఆ తర్వాత తాను ఇంటికి వచ్చి ఈ విషయాన్ని తన యొక్క పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ ముందు కూడా హస్నా కలలో నుంచి క్రిస్టల్ ని బయటకు తీసింది. అది చూసిన హస్నా యొక్క తల్లిదండ్రులు ఆమెని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. ఆమె మీద అనేక టెస్టులు చేసిన తర్వాత కూడా ఆమె యొక్క కళ్ళల్లోంచి క్రిస్టల్స్ ఎలా వస్తున్నాయో డాక్టర్లు కనుక్కోలేకపోయారు. హస్నా కళ్ళల్లోంచి వచ్చే కన్నీరు మొదట జెల్లీగా మారుతుంది. ఆ తర్వాత అది బయటకు వచ్చినప్పటికీ సాలిడ్ స్టేట్ లోకి మారిపోతుంది. 2. రాజ్మోహన్ నాయర్. ఇతన్ని కరెంటు మోహన్ అని కూడా పిలుస్తారు. ఇతను అనేక మంది ఎక్స్పర్ట్స్ ముందు తన యొక్క శరీరం మీద ఎలక్ట్రిసిటీ పవర్ ఏమాత్రం పనిచేయదని నిరూపించాడు. దానివల్ల ఇతను సాధారణ ప్రజలలో యూనిక్ గా మారాడు. అతను చెప్పే కథన ప్రకారం అతను 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన యొక్క తల్లి చనిపోయింది. ఆ బాధ అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందామని అతను ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కేశాడు. ఫుల్ గా కరెంటు పాస్ అవుతున్న కరెంటు వైర్లని పట్టుకున్నాడు, కానీ కరెంటు వైర్ల యొక్క ప్రభావం అతని యొక్క బాడీ మీద ఏమాత్రం పడలేదు. ఆ తర్వాత రాజ్మోహన్ కి అర్థమైంది ఏంటంటే దేవుడు అతనికి ఒక వింతైన శక్తినిచ్చాడని గమనించాడు. రాజ్మోహన్ యొక్క శరీరాన్ని అనేక మంది నిపుణులు పరీక్షించారు. అన్ని టెస్టులు చేసినా గానీ కరెంటు షాక్ అనేది అతనికి ఎందుకు తగలట్లేదు అనే విషయాన్ని మాత్రం ఎవరు కనుక్కోలేకపోయారు. 3. స్టీఫెన్ వెల్స్టైర్. కేవలం 3 ఏళ్ల వయసులోనే డాక్టర్లు ఇతర పిల్లల కంటే యూనిక్ గా ఉన్నాడని గమనించేశారు. అతనికి 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే బొమ్మలు వేయడంలో అతను నిపుణుడిగా మారిపోయాడు. ఆ తర్వాత పెయింటింగ్ వేసే ఇంట్రెస్ట్ అతనికి పెరుగుతూనే వచ్చింది. స్టీఫెన్ ఒకవేళ హైదరాబాద్ వచ్చాడు అనుకోండి, హెలికాప్టర్ లోంచి హైదరాబాద్ సిటీని ఒక్కసారి చూస్తే చాలు, అతను హైదరాబాద్ సిటీ మొత్తాన్ని బొమ్మ గీసేయగలడు. మొత్తం సిటీలోని ప్రతి ఒక్క బిల్డింగ్, ప్రతి గల్లీలో ఉండే STD బూత్ తో సహా క్లియర్ గా వేసేయగలడు. ఒకసారి BBC ఛానల్ స్టీఫెన్ యొక్క స్పెషాలిటీని తెలుసుకుందాం అనుకుంది. అతని హెలికాప్టర్ లో కూర్చోబెట్టి థేమ్స్ నది పైన ఉన్న వ్యూ ని చూపించారు. డిట్టో పేపర్ మీద దింపేశాడు. చూడడానికి ఆ పెయింటింగ్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా ఇది చమత్కారమే అని అనుకుంటారు. 4. మిషేల్ లతేతో. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి తలుచుకుంటే దేన్నైనా అరిగించేసుకోగలడు. ఇతను ఈ భూమి మీద ఉన్న ఎటువంటి వస్తువునైనా తినేయగలుగుతాడు. ఇతను ఇనుప ముక్కల్ని, బోల్టుల్ని, రాడ్లను కూడా తినేయగలడు, కానీ అట్టుపళ్ళని, గుడ్డును మాత్రం ఇతను తినడు. అట్టుపళ్ళు గుడ్లు తింటే అతని యొక్క ఆరోగ్యం పాడవుతుందని అతను నమ్ముతాడు.